మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట. మేము ఈరోజు గ్రూప్ టు గ్రూప్ త్రీ స్టూడెంట్స్ ఇక్కడికి పోస్టులు పెంచాలని చెప్పేసి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనాలు వస్తే మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేస్తున్నారు. మాకు ఇంత నిర్బంధాల మధ్య నుంచే బదులు పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెడితే ఏమైతే వీళ్ళకి, ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది. స్టూడెంట్స్ ఒక్కొక్కరు అందరిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేస్తున్నారు. స్టడియాలలో, ఓయిలో, ఉస్మానియాలో మాత్రము ఆ పుస్తకాల కన్నా ఎక్కువ పోలీసులే ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నది. నిరంకుశ పాలన మధ్య మాకు ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? మేమేమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా, లేకపోతే మేమేమన్నా వీళ్ళ ఆస్తులు అడుగుతున్నామా, లేకపోతే వందల వేలకు వేలు మేము, మాకు జాబ్ క్యాలెండర్ ఎందుకండి? ఇప్పుడు మాకు జాబ్ క్యాలెండర్ ఎవడేమన్నారు? ఇంకా మేము ఒక సంవత్సరం కూర్చునే పరిస్థితి లేదు ఇక్కడ. మేము ఒక ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేము ఇక్కడ జాబులు కొట్టుకొని వెళ్ళిపోతాము. ఎందుకండి మేము 6 నెలలు 7 నెలల్లో ఎగ్జామ్ పెట్టమంటే ఇంతగానో ఇంత దౌర్జన్యమైందండి విద్యార్థుల మీద. ఒక్కొక్కరు పిల్లలు కష్టపడుతున్నారు. లేదండి, ఎవ్వరు కోచింగ్ సెంటర్లు కాదు, మేమేం చిన్నపిల్లలం కాదు. చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు. మా వెనకాల ఏ కోచింగ్ సెంటర్లు లేవు, ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. కాకపోతే మేము వాళ్ళని హెల్ప్ చేయమని అడిగినాము, వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. అంతే తప్ప స్వచ్ఛందంగా స్టూడెంట్సే తరలిస్తున్నారు. ఒక్కొక్కరు క్యాబులు బుక్ చేసుకుని వస్తున్నారు, అంత స్వచ్ఛందంగా వస్తున్నారు. ఏ పార్టీకి వచ్చినా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగుంది వీళ్ళకన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత స్వచ్ఛందంగా వదిలిపెడితే 1000 మంది 10000 మంది ఇక్కడే మేము ధర్నా చేసుకున్నాము. ఇక్కడ మేము 10000 మంది స్టూడెంట్స్ని ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్నే స్వచ్ఛందంగా ధర్నా చేసుకున్నాము. మాకు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? ఇంత నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకున్నారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, నిరుద్యోగులను నిన్న ముంచే ప్రభుత్వం లాగా తయారైంది. కలిసామండి, కలిస్తే ఏముంది, చూస్తాము, సానుకూలంగా స్పందించుతాం అంటున్నారు అంతవరకే. కానీ మాకు ఏం స్పందన లేదు, ఏం లేదు. మాకు గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులు అందులో కొన్ని ఇందులో కొంచెం పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టామండి. రెండు ఒకే రకమైన సిలబస్లు. మీరు ఎగ్జామ్ డేట్ ఇచ్చేటప్పుడే కొలాబ్ చేసేటప్పుడు ఇస్తున్నారు. వెంటనే గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి. డిసెంబర్లో గ్రూప్ టు గ్రూప్ త్రీ నిర్వహించాలి. జాబ్ క్యాలెండర్ ఎంత త్వరగా అంటే అంత త్వరగా మాకు క్యాలెండర్ కంటే కూడా మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబులు పోస్టులు పెంచి మేము ఇంకా వన్ ఇయర్ చదువుకునే పరిస్థితి లేదు. వెంటనే మాకు పోస్టులు పెంచి మాకు ఏదైనా ఒకటి చేయాలని కోరుకుంటున్నాము.